హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. నేను మీ భార్గవిని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఊరుగల్లులో భద్రకాళి టెంపుల్, 800 ఇయర్స్ ఓల్డ్ లార్డ్ శివా టెంపుల్ని మీకు చూపించలేదండి, చూపిస్తాను. ఇవి కంపల్సరీ చూడదగిన ప్రదేశాలండి, ఎందుకంటే అవి మనం వెళ్ళి అక్కడ చూడలేకపోయినా ఎవరైనా చూపిస్తుంటే చూస్తే కూడా మనం అక్కడికి వెళ్ళినంత మంచి వైబ్రేషన్స్ మన మనసులోనూ మన బాడీలోనూ వస్తాయండి. ఇది శివాలయం అండి, స్వయంభూ శివాలయం. ఇది అప్పుడు కాకతీయ రాజులు ఏర్పాటు చేసుకున్న శివాలయం అన్నమాట. ఇది చూడండి, అది చూస్తుంటేనే మనకు ఆ వాతావరణం అంతా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ ప్రతి స్టోన్ని కూడాను టచ్ చేస్తేనండి, అప్పటి రాళ్ళని మనం కూడా ముట్టుకుంటున్నాము, అప్పటి గుడుల్లో మనం కూడా తిరుగుతున్నాము, అప్పటి శివుణ్ణి మనం కూడా చూడగలుగుతున్నాము అని చాలా మనసుకు చాలా సంతోషం అనిపించిందండి. అప్పటి రోజుల కాలమే ఇప్పుడు మనం మళ్ళీ మనం చూస్తున్నాము అంటే ఎంత గొప్ప విషయం కదండి. ఆ టెంపుల్లో వాళ్ళు నిలబడుకున్న టెంపుల్లో నేను మా వారు నిలబడుకొని అలా ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనసంతా చాలా హ్యాపీగా అనిపించిందండి. అప్పటి రాజుల టెంపుల్లో మేమున్నాము. కాకతీయ రాజులు స్వయంభూ శివాలయంలో మేమున్నాము అని చాలా మనసుకు సంతోషం కలిగిందండి. ఏ దీపం వెలుతురు చూసినా మన జీవితాల్లో కూడా మంచి వెలుగొస్తుందండి. చూడండి, టెంపుల్ అంతా ఎంత చక్కగా ఉందో. ఎక్కడ ఒక చెక్క ముక్క చూద్దామన్నా లేదండి, అంత రాళ్ళే, అంత స్టోన్తోనే నిర్మించారండి. దారబంద్రాలు కూడా స్టోన్తోనే కట్టారు. గుమ్మాలు కానీ, కడపలు కానీ అన్నీ కూడా రాళ్లతోనే ఉన్నాయండి. అది ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉంది. ఇదంతా కూడాను చాలా, ఇవన్నీ చూస్తుంటే మన బాడీలో కూడా ఒక మంచి వైబ్రేషన్ వస్తూ ఉంటుందండి. కాకతీయ సామ్రాజ్యము అన్ని రాజ్యాల్లో కంటే సిరి సంపదలకు నిలయమైందండి. కాకతీయ సామ్రాజ్యము గొప్ప సామ్రాజ్యము. అలాంటి సామ్రాజ్యంలో తిరిగిన మనుషులు తిరుగుతున్న ఆ టెంపుల్లో మనం తిరుగుతూ ఉంటే అది కూడా మనకు ఒక పూర్వజన్మ సుకృతం అండి. అలాంటి ప్లేసుల్లో వెళ్ళాలని మనసు రావడం కానీ, మనం వెళ్ళి అక్కడ తిరగడం కానీ ఒక పూర్వజన్మ సుకృతం లాగా నేను ఈ టెంపుల్లో భావించానండి. ఇది 800 ఇయర్స్ ఓల్డ్ స్వయంభూ శివాలయం అండి. ఇది ఆఫ్టర్నూన్ నుంచి నైట్ 10:30 వరకు మేము ఇవన్నీ చూస్తూనే ఉన్నామండి. కానీ ఇంత కూడా అలసట రాలేదండి. రోజు కంటే యాక్టివ్నెస్తో తిరిగానండి ఇవన్నీ కూడాను. ఆ ప్లేసుల్లో మనము తిరుగుతూ ఉంటే ఆ భగవంతుని యొక్క కృప, కరుణ, కటాక్షము మన మీదకు వస్తుందండి. అందువల్ల మనకు బాడీలో ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది, మంచి శక్తి భగవంతుడు ఇస్తాడండి. నాకైతే చాలా హాయిగా అనిపించిందండి. మా వారికి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పానండి. థ్యాంక్స్ అండి, నన్ను ఇలా తీసుకొని వచ్చి ఇవన్నీ చూపిస్తున్నందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పానండి. భార్యాభర్తల మధ్య రుణానుబంధాలు ఏమీ ఉండవు, భార్యాభర్తల బంధమే ఉంటుంది. ఇలాంటి భార్య దొరికినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ కూడాను నీ మూలానే నేను చూడగలుగుతున్నాను. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి వెళ్దాం వెళ్దాం అనడంతోనే నేను కూడా ఇవన్నీ చూడగలుగుతున్నాను అని చెప్పారండి. ఇక్కడ ఉన్న ప్రతి నందీశ్వరుని పైన మంచి డిజైన్స్ చెక్కి ఉన్నారండి. ఎంత బాగుందంటే ఆర్ట్. నేను ఎప్పుడూ ఇంతవరకు అంత చక్కటి నందీశ్వరులని ఎక్కడా చూడలేదండి. అన్ని నంది విగ్రహాలు అక్కడ ఉన్నాయండి ఆ ప్రదేశంలో. ప్రతి కట్టడం పైన ఉన్న ఆ ఆర్ట్ని చూడండి, ఎంత చక్కగా శిల్పులు చెక్కి ఉన్నారో. ఇది రామప్ప టెంపుల్ని నిర్మించిన స్టోన్ అంటండి. ఇది వాటర్లో తేలుతూనే ఉంటుంది. అక్కడి నుంచే
బయలుదేరి భద్రకాళి టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్కి 3 సైడ్స్ వాటర్ ఉంటాయండి, ఒక సైడు ల్యాండ్ ఉంటుంది. చాలా చక్కగా ఉందండి, ఒక పవిత్రత ఉట్టిపడుతూ ఉంది ఈ టెంపుల్లో. ఇక్కడ చుట్టూరు వాటర్ ఉన్నాయి చూడండి, టెంపుల్ చుట్టూరు వాటర్ ఉన్నాయి. నైట్ 8:30 అయిందండి, ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. మేము అక్కడ 365 ఒత్తులు వెలిగించి టెంపుల్ లోపలికి వెళ్ళామండి. క్యూలో నించున్నాము, కుంకుమార్చన టికెట్ తీసుకొని క్యూలో నించున్నామండి. మేము నించున్న కాసేపటికి అమ్మవారికి హారతులు మొదలయ్యాయండి. ఆ హారతులు అన్నీ అయ్యే వరకు హాఫ్ అన్ అవర్ అయిందండి. ఆ హాఫ్ అన్ అవర్ క్యూలోనే నించోనున్నాము. కానీ హారతుల సమయానికి అక్కడ ఉండడం నాకు చాలా మంచిగా అనిపించిందండి, చాలా మంచి వైబ్రేషన్ అనిపించింది నాకు. అమ్మవారికి ఇచ్చిన హారతులన్నీ మాకు చూపించారండి, జన్మ ధన్యం అనుకున్నానండి. ఆ హారతులన్నీ అద్దుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని దర్శనం చాలాసేపు చూసామండి. అమ్మవారికి నొసటి మీద నెలవంకలాగా ఉంటుందండి కుంకుమ బొట్టు. అక్కడ గుడిలో పంతులు ప్రతి ఒక్కరికి కూడాను ఆ నెలవంకనే నొసటి మీద దిద్దుతాడండి. ఆడవాళ్ళకి పెడతారు, మగవాళ్ళకి పెడతారు. ఇలా మాకు కూడా పెట్టారండి. గుడిలో ప్రసాదం అది తీసుకొని బయటికి వచ్చేసేటప్పటికి 9:30 అయిందండి. 9:30 వరకు మేము అమ్మవారి సన్నిధిలోనే ఉన్నామండి. భద్రకాళి మా వారికి ఈ టెంపుల్కి మేమిద్దరం రావాలని ఉండిందంటండి. మేమిద్దరం కలిసి వెళ్ళేటప్పటికి ఆయన మనసు చాలా సంతోషం అయిపోయింది. అమ్మవారికి చాలాసేపు ప్రార్థన చేసుకున్నారు. ఏ భగవంతుని ముందు అయినా మనం నించోని ఫస్ట్ కోరాల్సింది భగవంతుడా, తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించండి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలండి. కోరుకున్న తర్వాతే మనము మన మనసులో ఏమున్నాయో అవన్నీ కూడా భగవంతుని ముందు విన్నవించుకోవాలండి. అది మంచి అయితే తప్పకుండా నెరవేరుస్తాడు, చెడు అయితే ఆలోచిస్తారండి భగవంతుడు. ఈ అమ్మవారైనా అమ్మలాగే తన బిడ్డల్ని కాపాడుతూ ఉంటుందండి. ఓకే అండి, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మార్వెలస్ మామ్స్ అనేది నా ఛానల్ అండి. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆల్వేస్ బీ హ్యాపీ అండి.